అసలు ఫిట్టింగ్ ఇప్పుడే బిగినైంది ఆగ్రిగోళ్ళుకి సంబంధించి ఇరవై నాలుగు డబ్బులు ఇస్తామన్నారు ఇరవై వేల లోపు వాళ్ళందరికీ కూడా అయితే ఒక్కొక్కళ్ళకి ఒకటే ఇస్తాం ఇప్పుడు ఆగ్రిగోళ్ళులో పెద్ద సమస్య అది బాండ్లు లేకపోతే స్కీము పదివేల రూపాయలు రెండు మూడు కట్టడము ఇరవై వేల రూపాయలు రెండు మూడు కట్టడము ఇట్లా చేసుకొచ్చారు ఇప్పుడు అవి ఒకటే అంటే ఒక కుటుంబంలో కొడుకు పేరున కూతురు పేరునా భార్య పేరునా భర్త పేరిన ఇట్లా నలుగురు చేసుకొస్తే అట్లా ఆగిపోతున్నాయి ఇప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఇరవై వేలదంటే వచ్చేస్తేనే వాస్తవంగా ఇరవై వేల పైబడినటువంటి వర్గం చాలా పెద్ద వర్గం వాళ్ళు అసలు విక్టిమ్స్ నేను ఇంతకుముందు కూడా చెప్పా పది ఇరవై వేలు అంటే సంపాదించుకోవచ్చు నిదానంగా కానీ లక్షల్లో పోయినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితం అంతా కష్టపడేటువంటి సంపాదన అంతా అక్కడ పెట్టుకుని దెబ్బతిన్నారు దాన్ని నమ్ముకుని అందులో పొదుపు చేసుకుంటే అన్యాయం అయిపోయారు అన్నట్టు అది కాకుండా ప్రస్తుతానికి ఇరవై వేల వరకు చేస్తుంటే దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఈ ఆర్థిక కష్టాల కారణంగా వచ్చేది ఇప్పుడు దాకా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకొక వ్యతిరేక వర్గం అయితే తయారవుతుంది జగన్ సర్కార్కి